హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదండి. అండ్ చెల్లి పెళ్ళి హడావిడంటే మాత్రం ఉంటుంది. సో part-1 చూడనట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. హియర్ వి గో, part-2 స్టార్ట్ చేసేద్దాం. అండ్ డేట్స్ చూస్తే కనుక మొత్తం పందిరాట, మంగళి స్నానం, పెళ్ళి అంతా కూడా 10th అనమాట, ఫిబ్రవరి అయ్యింది. సో నేను మ్యాక్సిమం ట్రై చేశాను వీడియో తీయడానికి, బట్ యా హియర్ వి గో. సో పెళ్ళి అంటే మీ అందరికీ తెలిసిందే కదా, బ్యూటీ పార్లర్ మంచిగా కనిపించాలి. అందులోని చెల్లి పెళ్ళి అంటే అక్క హడావిడి ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. సో చూసేయండి, అక్కడక్కడ వీడియోస్ అన్నీ యాడ్ చేశాను. అండ్ హెయిర్ వచ్చేసి నేను ఇంతకుముందు స్ట్రైట్నింగ్ చేశాను, ఇప్పుడు టెంపరీ స్ట్రైట్నింగ్ అనమాట. ఒకసారి హెడ్ వాష్ చేస్తే పోతుంది. మెహందీ వచ్చేసి ఒక చెల్లికి ఒక 3 అవర్స్ పట్టింది అనమాట. ఒక్క అమ్మాయి వచ్చింది. నా పెళ్లి టైంలో అయితే ఇద్దరు వచ్చేసి ఫటాఫట ఒక 10 మందికి 20 మందికి పెట్టేశారు. సో అండ్ లక్కీలీ మేమే ఉన్నాం కాబట్టి సరిపోయింది, అందరు రాలేదు, మాకు మేమే పెట్టుకున్నాం. అండ్ చూస్తే కనుక మేము డెకరేషన్స్ అంతా కూడా మేమే మాట్లాడామండి, ఎంత బాగా అనిపించిందో. ఈ సెట్ మాత్రం వాళ్ళే చేశారు, సింపుల్గా ఏదో ఒకటి పెట్టారంటే వాళ్ళు పెట్టారనమాట. సో టెన్షన్ వచ్చింది ఎలా పెడతారని, బట్ డెకరేషన్ వాళ్ళ కాంటాక్ట్స్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వారి కాంటాక్ట్ డీటెయిల్స్, మీరు కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి టీం అండి, అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. లైట్ సెట్టింగ్ కానీ, డెకరేషన్ కానీ, డీజే కానీ, ఏదైనా సరే, మాకు డీజే క్యాన్సిల్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల, బట్ స్టిల్ చాలా బాగా ఎంజాయ్ చేశాం చెల్లి పెళ్ళికి. నేను చూస్తే పెళ్లి కూతురే రెడీ అయిపోతుంది, సో మనకు పెద్ద పని లేదనమాట. సో తను నా పెళ్ళికి తనే రెడీ చేసి, తన పెళ్ళికి తనే రెడీ అయిపోతుంది. అండ్ యా, మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి పెళ్లి కూతురు. అసలు మా చెల్లికి అప్పుడే పెళ్ళి అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు చూస్తే కనుక ఫొటోస్ స్టార్ట్ రెడీ అవ్వగానే ఫొటోస్ తీసుకోవడం అలవాటు. అండ్ పందిరాట పూజ స్టార్ట్ అయిపోయింది. మా పెద్దనాన్న పెద్ద అమ్మాయి కాలకడి కన్యాదానం చేస్తున్నారనమాట, నా పెళ్ళికి కూడా అలాగే. సో నా పెళ్ళికి ఎవరైతే ఎలా అయితే చేశారో మా చెల్లికి కూడా సేమ్ అలాగే. సో నాకైతే కొత్తగా అయితే అనిపించలేదు, అండ్ బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మహేష్ వచ్చేసి దాదులు పోస్తారన్నమాట. సో మావ కానీ బావ వరుసలు ఉన్న వాళ్ళు చేస్తారన్నమాట అలా. అండ్ యా హెవీ గో, పిక్చర్స్ అన్నీ చూసేయండి విత్ మై హబ్బీ. అండ్ బ్రేక్ఫాస్ట్ అయింది, చాలా కూల్ సెలార్లో పెట్టుకున్నాం. మీరు చూస్తే ఇంకా మంగళ స్నానం రెడీ అయిపోయింది పెళ్లి కూతురు. అండ్ యా సెటప్ అంతా వాలే, పూలు డెకరేషన్ అంతా. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్, నాకు తాంబూలంకి వచ్చిన శారీలు అన్నీ వాడేశాను. అండ్ దాని ముందు కళగల కత్తులు అనమాట. సో ఫ్యామిలీ అందరూ అటెండ్ అయ్యారు, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా పెళ్ళికి కోవిడ్ టైం కాబట్టి చాలామంది మిస్ అయ్యారు, చెల్లి పెళ్ళికి అందరూ అటెండ్ అయ్యారన్నమాట. అండ్ యా మంగళ స్నానం. మేకప్ వచ్చేసండి చాలా పెద్ద, కొంచెం శాడ్ అనే చెప్పచ్చు. చెల్లి వరకు మేకప్ చాలా బాగా చేశారు, కానీ టైం సరిపోలేదన్నమాట, నాకు నేనే మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. సో భయపడకండి, చూడండి చాలా కోపంగా ఉన్నాను నేను ఆ టైంలో. అయితే మా చెల్లికి మేకప్ వాళ్ళు 4 అవర్స్ తీసుకున్నారు, బట్ యా ఫైన్, ఫినిషింగ్ లుక్ అయితే బాగా వచ్చింది. అండ్ యా ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. యా డెకరేషన్ విషయంకి వస్తే చెల్లి అండ్ వాళ్ళ ఫియాన్సీ, అమ్మని ఇప్పుడు హస్బెండ్ అనుకోండి, సో వాళ్ళే మొత్తం ప్లాన్ చేసుకున్నారు. బ్లౌజ్ డిజైన్స్ కానివ్వండి, అయినా శారీస్ అయినా షాపింగ్ అయినా అమ్మ చెల్లి ఇంకా వీళ్ళే చూస్తున్నారన్నమాట. నేను తర్వాత జాయిన్ అయ్యాను ఎగ్జామ్ పోస్ట్పోన్ అవడంతో హ్యాపీనెస్తో, ముందంతా కొంచెం హెక్టిక్ ఉండే షెడ్యూల్. హియర్ వి గో, కపుల్ క్యూట్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్, part-1 కూడా చాలామంది విష్ చేశారు, నేను కన్వే చేశాను, వాళ్ళ నుంచి మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. అండ్ యా పెళ్ళి అంతా కూడా చాలా ప్లెజెంట్గా చక్కగా అయిపోయిందండి. సో చూసేయండి పెళ్ళి వీడియో అంతా.
అండ్ గాయస్ చెల్లి పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ డే వ్రతం అన్నమాట. సో మీరు అస్సలు టెన్షన్ పడద్దు, నేనే చూడండి శారీ కట్టడం ఎంత పెద్ద అమ్మలో ఉన్నాను ఎనీవే. సో వ్రతంకి నేనే పంతులు గారు ప్రసాదం చేయమన్నారు, పక్క టీ పెట్టమన్నారు, అండ్ అప్పుడు వీడియో తీసుకున్నాం. సో మ్యాక్సిమం వీడియో తీయడానికి అయితే ట్రై చేసాం అక్కడక్కడ, అండ్ వ్రతం అంతా కూడా మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. నేను పంతులు గారు చెల్లి ఇలా డెకరేషన్ సర్దడం చేశామన్నమాట. తర్వాత రిలేటివ్స్ అందరూ వచ్చారు అమ్మ వాళ్ళు. సో ఇంకా మిగతాదంతా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళే చూసుకున్నారన్నమాట. వాళ్ళు వచ్చేంత వరకు జస్ట్ నేను ఒక హెల్ప్ చేశానంతే, మీరు ఎక్కువ ఊహించేసుకోవద్దు. నేను ఇది ఫస్ట్ టైం కూడా చేయడం, ఇన్వాల్వ్ అవ్వడం. సో చెల్లి విషయంలో అలా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ యా, వ్రతం అంతా చూసేయండి. ఎస్, ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత వెంటనే భోజనాలు అయిపోయాయి, అండ్ స్వీట్స్ స్టార్ట్ చేసాము. ఇంకా పంచడం పుట్టింటిసారి సేమ్ నాకలా అయితే చేశారు, సేమ్ చెల్లికి కూడా అలాగే. అండ్ మమ్మీ ఎప్పటిలాగే ప్రిఫరెన్స్ అని చెప్పి దగ్గరుండి స్వీట్స్ చేయించారన్నమాట. సో చాలా అసలైన పెళ్ళి పండుగ అంటే అక్కడే నాకు ఎక్కువ ఫీల్ అయ్యాను. ఎనీవే నేనైతే చూడండి పెళ్ళి పెద్దలాగా. ఎనీవే సో అందరికీ సపరేట్ సపరేట్ కవర్లో పెట్టి ఇస్తున్నాం. అండ్ యా, 5th 13th మేము జత భోజనాలు అంటారన్నమాట, అంటే మన పెళ్ళికి నాన్ వెజ్ భోజనాలు ఉండవు కాబట్టి దట్ కమింగ్ సండే మేము నాన్ వెజ్ లంచ్ ప్లాన్ చేసుకున్నాం. సో మీరు చూస్తే సేమ్ మాకు అసలు దగ్గరలో మాకు దగ్గరలో అన్నీ ఉంటాయన్నమాట, మాది ఎంవిపి కాలనీ. అండ్ అడ్రస్ చెప్తాను అనుకోకండి. అనివే సో అక్కడే మాకు తెలిసిన క్యాటన్ ఉంటే ఇప్పుడు అక్కడే చెప్తాం. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను చెప్తాను, అది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఫాలో అవ్వండి. శ్రీదేవి హోటల్ నుంచి మేము క్యాటరింగ్ బుక్ చేసాము, అండ్ చాలా టేస్టీ ఫుడ్స్ అయితే ఉన్నాయి, సూపర్గా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో అయితే. బేసికలీ ఎప్పుడెప్పుడా నాన్ వెజ్ మనకి లంచ్ అనేది చాలామంది వెయిట్ చేసాము. సో అందరూ నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ. ఇక్కడతో పెళ్ళి అంతా అయిపోయినట్టే, అసలైన ఫంక్షన్ పార్టీస్. అండ్ తర్వాత ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరైతే కాలకొడుకు అనేది చేశారో వాళ్ళ ఇంట్లో ఫస్ట్ భోజనం చేయాలి. ఇంకా అక్కడి నుంచి గుళ్ళకి అలా ఫుల్ బిజీ ఉంటారన్నమాట, ఇంకా తర్వాత అంతా మామూలే. సో అది గైస్ చూసారు కదా, పెళ్ళి అయిపోయింది నాది చెల్లిది ఇద్దరిది కూడా. అండ్ వెల్ కంప్లీట్లీ లైక్ అ రెస్పాన్సిబుల్ కపుల్ ఇప్పటి నుంచి. సో నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు చెల్లి పెళ్ళి అయిపోయిందంటే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, మంచిగా ఫ్యామిలీస్ మంచిగా సెట్ అయ్యారు. చాలా కష్టమండి, తప్పకుండా ఒక వీడియో చేస్తాను దీని మీద. అండ్ గాయస్ చూసారు కదా మై వరల్డ్. ఇంకా మమ్మీకి బిగ్ బిగ్ సెల్యూట్ అన్నమాట, అసలు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు ఈ ఫేజ్కి వచ్చి. ఇద్దరికి లైఫ్ ఎడ్యుకేషన్ సెటిల్మెంట్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు, అది కూడా ఒక సింగిల్ లేడీ. ఫాదర్ అంటే మా డాడీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత షీఈస్ ఎవ్రీథింగ్ అన్నమాట. అసలు ఎక్స్పర్ట్ అనేదే చేయలేదు. నేను తప్పకుండా ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆవిడలానే అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని స్ట్రాంగ్గా ఉండాలి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ హర్ డాటర్ అన్నమాట. సో గైస్ చూసారు కదా, ఇది ఫ్యామిలీ పెళ్ళి
విషయం. అండ్ ఎలా తీసానో ఏంటో మా ఫ్యామిలీ వాళ్ళు ఈ వీడియో చూస్తే అసలు తిట్టుకోవద్దు. అలా కంప్లీట్గా యాడ్ చేస్తాను తీసిన ఒక్కొక్క 2-2 పిక్చర్స్. అండ్ ఐ ఫైనలీ విష్ జగత్ అండ్ జ్యోతి వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ ఎవ్రీథింగ్. మంచిగా ఈచ్ అదర్ అండర్స్టాండ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారనుకుంటున్నాను. అండ్ జ్యోతి, ఐఎమ్ గోనా మిస్ యూ సో మచ్. అసలు ఇంకా చెప్పనక్కర్లేదు సిస్టర్స్ ఇంకా పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో ఆ పెయిన్. ఎనీవే, ఐ హోప్ సీ యూ సోన్ జ్యోతి. ఒక 3-4 ఇయర్స్ తర్వాత నువ్వు మళ్ళీ ఇండియా వచ్చేస్తావు నాకు తెలుసు. అఫ్కోర్స్ పిల్ల యుఎస్ వెళ్తుంది మీకు చెప్పలేదు కదా, సో యుఎస్కి వెళ్ళి ఒక 4 ఇయర్స్ తర్వాత వచ్చేస్తాను అనుకుంటున్నాను. బట్ అందరూ అక్కడే ఉండిపోతారు అంటున్నారు, బట్ చూడాలి. ఎనీవే, ఐ విష్ హర్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఇన్ హర్ ఫ్యూచర్. ఆల్ ది వెరీ బెస్ట్, సీ యూ సోన్, గుడ్ బై, టేక్ కేర్. అండ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్, తను చాలామంది మ్యారేజ్ విషెస్ చెప్పారు, ఐ విల్ కన్వే టు హర్. అండ్ యా గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవ్రీ సండే అప్డేట్స్ అయితే తప్పకుండా ఇస్తాను. మీకు కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని చెప్పి. అండ్ యా, టేక్ కేర్, స్టే సేఫ్, అండ్ యా, కీప్ సపోర్టింగ్.